సుప్రేక్షకులందరికీ నమస్కారం. మనం చాలా రోజుల నుంచి బ్రహ్మస్థానం ఏ విధంగా ఓపెన్ చేయాలనే డిస్కషన్ చాలా రోజుల నుంచి మనం యూట్యూబ్స్లో చాలా వీడియోస్లో మనం చెప్పడం జరిగింది కదా. అయితే రియల్ టైంలో మరి బ్రహ్మస్థానాన్ని ఎగ్జాక్ట్ అక్యురేట్గా మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం ప్రస్తుతం హైదరాబాద్లో అల్వాల్లోని ఒక విల్లాస్కి సంబంధించిన కమ్యూనిటీలోకి వచ్చాం. సో ఇక్కడ మనం ఒక ఇంటికి అంటే ఒక విల్లాకి మనం బ్రహ్మస్థానాన్ని ఓపెన్ చేయడం కోసం రికమెండేషన్ అనేది చేయడం జరిగింది. సో ఈ బ్రహ్మస్థానం ఏ విధంగా ఓపెన్ చేయాలి, మనం ఏ విధంగా దారం కట్టి దాన్ని ఎగ్జాక్ట్ సెంటర్ పాయింట్ ఏ విధంగా తీసుకోవాలనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అయితే మనము నార్త్ వైపు తీసుకోవాలి, లేకపోతే ఈస్ట్ వైపు తీసుకోవాలి, లేదంటే నార్త్ ఈస్ట్ వైపు తీసుకోవాలి, అంటే ఉత్తరము తూర్పు వైపు ఈశాన్యం వైపు జరిపి మనం బ్రహ్మస్థానాన్ని ఓపెన్ చేయొచ్చు అని చెప్పాం. అయితే మనకు అవకాశం ఏ విధంగా ఉంటే మనం ఆ విధంగా దీనిని మనం ఉపయోగించుకోవచ్చు. అయితే ముందుగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ దారం కట్టడం ఏంటి, ఎక్కడి నుంచి ఏ విధంగా తీసుకోవాలి. సో ముందుగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, దాని తర్వాత రియల్ టైంలో నేను చూపిస్తాను. అయితే ఇక్కడ రియల్ టైంలో చూడండి, మనం నైరుతి గుండా ఉండే పిల్లర్ అంటే నైరుతి వైపు ఉండే పిల్లరు, ఈశాన్యం గుండా ఉండే పిల్లర్ అంటే ఈశాన్యం పిల్లర్, నైరుతి పిల్లర్కి ఒక దారం కట్టడం, వాయువ్యము ఆగ్నేయానికి సంబంధించిన పిల్లర్స్కి దారం కట్టడం, ఈ రెండు సెంటర్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో ఇదే మనకు బ్రహ్మస్థానం అంటాం. సో ఈ బ్రహ్మస్థానం ఎక్కడైతే అక్యురేట్గా వస్తుందో ఇక్కడి నుండి కొంచెం మొత్తం మనం ఏం చేస్తామంటే తూర్పు వైపు కానీ ఈశాన్యం వైపు కానీ ఉత్తరం జరపడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు మెయిన్ పాయింట్స్ ఏం తెలియాలంటే ఈ దారం కరెక్ట్గా ఏ విధంగా కట్టాలి, ఎగ్జాక్ట్లీ మనకి ఏ అడ్డంకులు లేకుండా మనం అక్యురేట్గా తీసుకోగలిగితేనే ఇది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఎట్లా పడితే అట్లా మీరు తీసుకుంటే మాత్రం రాదు. సో ఇప్పుడు మనం రియల్ టైంలో చూద్దాం. ఓకే, సో ముందుగా మనం ఇక్కడ చూడండి మొత్తము ఈ విల్లాస్కి సంబంధించిన మొత్తం ఓవర్వ్యూ ఒకసారి చూద్దాం. ఇదంతా టోటల్ ఓవర్వ్యూ. మనం ఇప్పుడు ప్రస్తుతం ఇది నార్త్ ఈస్ట్ ఏరియా. సో ఈ నార్త్ ఈస్ట్ ఏరియాలో మనం నిలబడ్డాం. సో ఇది తూర్పు, అక్కడ ఒక పర్సన్ నిలబడ్డాడు కదండి, ఈ పర్సన్ వచ్చేసి కరెక్ట్గా ఆగ్నేయంలో నిలబడడం జరిగింది. దాని తర్వాత టోటల్ ఓవర్వ్యూ చూస్తే దక్షిణంలో మనకు స్టెప్స్ వచ్చాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీని తర్వాత ఇది వచ్చేసి నైరుతి, అక్కడ ఒక పర్సన్ నిలబడ్డాడు కదండి, అది నైరుతి, అక్కడ ఒక పర్సన్ పట్టుకున్నాడు చూడండి, అది ఎగ్జాక్ట్లీ మనకు నైరుతి వస్తుంది. సో ఇది నైరుతి, ఈ నైరుతి నుంచి ఈ విధంగా మనం డైరెక్ట్గా ఈశాన్యంలో ఉండే పిల్లర్కి దారం కట్టడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇది దారం కట్టాము కదండి, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ టూ యాక్సిస్ మనకు కలవాలి. దీని తర్వాత మళ్ళీ మనం వాయువ్యంలోకి వెళ్తున్నాం. సో ఇక్కడ కూడా ఒక దారం కట్టడం జరిగింది, ఇది మనకు డైరెక్ట్గా ఇక్కడి నుండి మొదలై ఇక్కడి నుండి డైరెక్ట్గా ఆగ్నేయంలో అక్కడికి వెళ్ళిపోయింది. సో దాని తర్వాత చూద్దాం, ఇక్కడ మనకి ఇది నైరుతి. సో ఈ నైరుతి నుంచి స్టార్ట్ అయితే ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, సో ఇది డైరెక్ట్గా ఇట్లా ఈశాన్యంలోకి వెళ్ళిపోతుంది. సో లాస్ట్ 10 బిట్, ఇది వచ్చేసి ఆగ్నేయం మనకు. సో ఆగ్నేయం నుంచి మనం ఇందాక చూసుకున్న విధంగా అక్కడ నైరుతిలో వెళ్ళిపోయింది, ఇది వాయువ్యంలోకి వచ్చేసింది. సో ఇప్పుడు బ్రహ్మస్థానం ఎగ్జాక్ట్లీ మనం సెంటర్ పాయింట్ తీసుకున్నట్లయితే ఇదిగోండి ఈ రెండు దారాలు ఎక్కడైతే కలిసాయో ఇది మనకు ఎగ్జాక్ట్లీ బ్రహ్మస్థానం. సో ఇది ఎగ్జాక్ట్లీ ఎట్లా తీసుకున్నారంటే మనకు సరిగ్గా బ్రహ్మస్థానం ఇక్కడికి వచ్చింది. మనం ఏ విధంగా అయితే చెప్పామో కొంచెం తూర్పు వైపు పెంచాలని ఇట్లా కొంచెం పెంచడం జరిగింది, వెనకాల వైపు అనేది ఇవ్వడం జరగలేదు. సో ఈ బ్రహ్మస్థానం ఏ విధంగా ఉండాలి ఒకసారి ఇదంతా క్లారిటీగా చూసుకున్నారు కదండి. ఒకటో పిల్లర్, రెండో పిల్లర్, మూడో పిల్లర్, నాలుగో పిల్లర్,